Satamanambhavati Sataja Purusha Satendriya Padushivendriya Pratishati. Om Namo Venkateswaya. Satamanambhavati Karyakramaniki Swagatam. Puttina Roju, Pelli Roju, Shasti Purti, Taditara Subhasandarbhalalo, Bhaktulaku, Tirumala Tirupati Devasthanamula, Archaka Swamulache, Alaya Prangadam Nundi, Aa Srinivasudi Mangalasisalu Ponde Karyakramame, Satamanambhavati. Naham vasami vaikunthe na yogi hridaye ravau madbhakta yatra gayanti tatra tishthami narada tatra tishthami Narada Satamanambhavati. E photoloni Machirnavula Manavaralu Rakshitaki Putin Roju Subhakankshalanu Sri Venkateswara Swami Divyasisilanu and then Chamantu Nana Malu Amma Malu Tatayalu Amma Usha Nana Yakesh Kutumbas Sabjalu Manuguru Nunchi Vrastunaru Rajamandilo Putin Roju Jarapkuntuna Machirnavula Chititali Vedasri Adjaki జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ అమ్మ సత్యసుధ నాన్న వీర వెంకట సత్యనారాయణ పెద్దమ్మలు పెద్దనాన్నలు కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా ముద్దులపట్టి లక్ష్మీ రుచిరకి మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీవారి దీవెనలను అందించమంటూ తల్లి వసుధ తండ్రి రాఘవ అన్నయ్య హర్షవర్ధన్ కోరుతున్నారు. నిత్య కళ్యాణ చక్రవర్తి దివ్యాశీసులను జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా బంగారు తల్లి శ్రీలక్ష్మికి అందించండి అంటూ నాన్న శ్రీనివాసమూర్తి అమ్మ ప్రమీల అత్తయ్య మామయ్య కుటుంబ సభ్యులు కర్ణాటక నుంచి వ్రాస్తున్నారు. మా గారాల పుత్రుడు ధర్మన్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలను ఆనంద నెలయుని శుభాశీసులను అందించమంటూ తల్లిదండ్రులు కుసుమ సోమశేఖర్ చెల్లాయి సద్గుణ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఆపద్ బాంధవుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ గోవిందుని శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానో నాన్ కేతుర్షషా మే చక్రే భాగం దేవేభ్యో విదదాశ్చాయంచ చంద్రమాశ్చరతి దీర్ఘమాయుః. మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఏడుకొండల స్వామి దీవెనలను మా చిరునవ్వుల మనవడు రోహక్ నాగ అయ్యన్కి అందించండి అంటూ తాతయ్యలు నానమ్మ శివపార్వతి అమ్మమ్మ అనంతలక్ష్మి కుటుంబ సభ్యులు చీరాల నుంచి వ్రాస్తున్నారు. మా బంగారు తండ్రి హరిహరన్ సాయికి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ నాన్న రంజిత్ అమ్మ లిఖిత నానమ్మ అమ్మమ్మ కుటుంబ సభ్యులు కరీంనగర్ నుంచి వ్రాస్తున్నారు. మా చిట్టి మేనకోడలు కావ్యశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ అత్తయ్యలు మామయ్యలు అమ్మ మాధురి నాన్న లక్ష్మీకాంత్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. గజరాజ రక్షకుని దివ్యాశీసులను జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా ముద్దుల బాబు అభిరామ్ కౌటిల్యకి అందించండి అంటూ అమ్మ లక్ష్మీ లోకేశ్వరి నాన్న శ్రీనివాస్ నానమ్మ అమ్మమ్మ తాతయ్యలు కోరుతున్నారు. మా చిన్ని కృష్ణుడైన మోనిష్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీపతి శుభాశీసులను అందించమంటూ నాన్న రాజశేఖర్ రెడ్డి అమ్మ ప్రశాంతి సోదరుడు దివేష్ రెడ్డి అనంతపురం నుంచి వ్రాస్తున్నారు. మా పాపాయి రూపశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను గోవిందుని దీవెనలను అందించమంటూ తండ్రి శివకేశవులు తల్లి హరిప్రియ అన్నయ్య వేద విఘ్నేష్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులను అందిస్తున్నాం.
ఈరోజు జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ అలర్మేల్ మంగానాయక సమేత శ్రీ శ్రీనివాస స్వామి కృపాకటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ శ్రియమేవావరుంధే శ్రీతే వాతే పునర్నివేద్యాః క్షేమో వై రాష్ట్రస్య సీతో వాసః ఈ ఫోటోలోని మా ముద్దుల ఆదృతికి పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీ లక్ష్మీ నెలవిని దీవెనలను అందించమంటూ అమ్మ రజని, నాన్న విక్రమ్, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు, కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా గారాలపట్టి లక్ష్మీ దీక్షితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను పద్మావతి వల్లభుని దీవెనలను అందించమంటూ అమ్మ గంగా భవాని, నాన్న శ్రీనివాసరావు, అన్నయ్య శ్రీరాగ రేవంత్ కోరుతున్నారు. మా ముద్దుల మనవరాలు ఆర్నకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను గోవిందుని దీవెనలను అందించమంటూ తాతయ్య మోహనరావు, బామ్మ రాజ్యశ్రీ, బాబాయ్ అశ్విన్ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. ఈ ఉత్తరం పొన్నూరు నుంచి వ్రాస్తున్నారు. మా పెద్దబ్బాయి జాస్విక్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను సప్తగిరీసుని దీవెనలను అందించమంటూ అమ్మ లక్ష్మి, నాన్న అజయ్, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు వ్రాస్తున్నారు. మా చిట్టి మనవరాలు ప్రణవికి పుట్టినరోజు శుభాకాంక్షలను కొండలరాయిని కొండంత దీవెనలను అందించమంటూ తాతయ్య రామలింగేశ్వరరావు, నానమ్మ సత్యసరళ, అత్తయ్య మామయ్య వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను దేవదేవుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వృద్ధాశ్వహవ్యై నమ సోమ సద్య మిత్రం దేవం మిత్రదే ఎన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంత సదంజీవే మసరద సవీరా. మా జశ్వంత్ సత్యకుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను దేవదేవుని దివ్యాశీస్సులను అందించమంటూ అమ్మ అనురాధ, నాన్న సుబ్రహ్మణ్యం, అన్నయ్య సోమనాథ్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను నారాయణుని దివ్యాశీస్సులను మా ముద్దల గోపయ్య వియాన్కి అందించండి అంటూ తల్లిదండ్రులు అమ్మమ్మ వరలక్ష్మి, అన్నయ్య మయోక్, పెద్దమ్మ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా చిట్టి కన్నయ్య జిష్ణు సాయి పార్థుకి పుట్టినరోజు శుభాకాంక్షలను నామాల స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ రాజలక్ష్మి, నాన్న దుర్గేష్, అక్కయ్య శ్రీనిధి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఉత్తరం గుంటూరు నుంచి వ్రాస్తున్నారు. మా చిరునవ్వుల మనమరాలు సుధీష నాగసాయి కృతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శేషాద్రి నెలవిని దీవెనలను అందజేయమంటూ నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు, అమ్మ, నాన్న కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా పాపాయి సాయి వేదితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను కోనేటి రాయిని దీవెనలను అందించమంటూ తల్లి సాయి శ్రీలక్ష్మి, తండ్రి విజయ సాయి, తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మ విజయవాడ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను వజ్రమౌటధరుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి దివ్యాశీసులు కలగాలని కోరుకుంటూ ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మా చిరునవ్వుల బాబు వేదాంశ నందన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను కోనేటి రాయిని దీవెనలను అందించమంటూ మదనపల్లి నుంచి అమ్మ మీనా, నాన్న మురళీధర్ రెడ్డి, నానమ్మ, తాతయ్య కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా మనవరాలు శ్రీతకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను వడ్డి కాసల స్వామి దీవెనలను అందజేయమంటూ నానమ్మ కళావతి, అమ్మమ్మ సరళ, తాతయ్య సుభాష్ కుటుంబ సభ్యులు బీరంగూడ నుంచి వ్రాస్తున్నారు. మా బాబు వెంకటేష్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను వడ్డి కాసల స్వామి దీవెనలను అందించమంటూ తండ్రి గుండెప్ప, తల్లి వెంకటేశ్వరమ్మ, పెద్దమ్మ, పెదనాన్న కుటుంబ సభ్యులు ఎమ్మిగనూరు మండలం నుంచి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను అలమేలు మంగపతి ఆశీస్సులను మా ప్రియమైన తమ్ముడు మోహిత్కి అందించండి అంటూ అక్కయ్య లేఖన పశ్యంతి, అమ్మ మాలతి, నాన్న గణేష్ హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మాలుడు సునీల్ కుమార్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను గోవిందుని దీవెనలను అందించమంటూ అత్తయ్య అనురాధ, మామయ్య వేణుగోపాల్, భార్య బావమరిది కోరుతున్నారు.
ఈ ఫోటోలోని మా కవల పిల్లలు కిషన్ కుమార్ కనిష్కలకి పుట్టినరోజు శుభాకాంక్షలను ఆపద్ బాంధవుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ నాన్న నానమ్మ లలితమ్మ తాతయ్య రాజారాం కుటుంబ సభ్యులు నగరి నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను వైకుంఠ వాసుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా ముద్దులన్నయ్య వెంకట ఉమేష్ రాహుల్కి పుట్టినరోజు శుభాకాంక్షలను ఆపద్ బాంధవుని ఆశీస్సులను అందజేయమంటూ చెల్లాయి భావన్య అమ్మ మహాలక్ష్మి నాన్న రామచంద్రుడు కుటుంబ సభ్యులు ప్రొద్దుటూరు నుంచి వ్రాస్తున్నారు. హైదరాబాద్లో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా పాప సుదీక్షతకి పుట్టినరోజు శుభాకాంక్షలను మలయప్ప స్వామివారి దీవెనలను అందించమంటూ అమ్మ శ్రావణి నాన్న సుబ్రహ్మణ్యం రాజు వ్రాస్తున్నారు. మా అబ్బాయి ప్రత్యూష్కి పుట్టినరోజు శుభాకాంక్షలను ఏడుకొండల స్వామి శుభాశీసులను అందించమంటూ అమ్మ సుజాత నాన్న రామకృష్ణ అత్తయ్య మామయ్య కుటుంబ సభ్యులు ఇంకీలు గ్రామం నుంచి వ్రాస్తున్నారు. శ్రీహరి దివ్యాశీసులను జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా బాబు ఆదిత్యకు అందించగలరు అంటూ పెద్దపల్లి నుంచి అమ్మ ప్రసన్న నాన్న సాగర్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా అన్నయ్య విజయ్ భాస్కర్కి పుట్టినరోజు శుభాకాంక్షలను పద్మనాభుని దీవెనలను అందించమంటూ చెల్లయ్య అక్షర అన్నయ్య మణితేజ అమ్మ నాన్న కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను ఏడుకొండల స్వామి దివ్యాశీసులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఉర్జాస్మ హవ్యేర్ణమ సోమ సద్య మిత్రం దేవన్ మిత్రదేవన్నాస్తు అనురాధాన్ అభిషా వర్ధయంతః సతందీ వేమ శరధస్య వీరాః. మా వాగ్మి వర్ధన్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను గోవిందుని దీవెనలను అందించమంటూ అమ్మ లావణ్య నాన్న అశోక్ కుటుంబ సభ్యులు హుజూరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను నారాయణుని దివ్యాశీసులను మా పూర్ణిమకు అందజేయండి అంటూ తల్లి అరుణ తండ్రి వేణుగోపాల్ తమ్ముడు మంజునాథ్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా తమ్ముడు నాగదుర్గ సాయి శరణ్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను కస్తూరి తిలకాంక్షితిని దీవెనలను అందించమంటూ అక్కయ్య వైష్ణవి తల్లిదండ్రులు పుష్పలత రాము కుటుంబ సభ్యులు విజయవాడ నుంచి వ్రాస్తున్నారు. గజరాజ రక్షకుని దివ్యాశీసులను జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా శ్రీకృష్ణ భరద్వాజకు అందించగలరు అంటూ అమ్మ సీతమహాలక్ష్మి నాన్న తారకరామం అక్కయ్య సత్యశ్రీలేఖ కోరుతున్నారు. మా మనవరాలు లలితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీపతి శుభాశీసులను అందించమంటూ తాతయ్యలు అమ్మమ్మ బామ్మ అమ్మ లీలా నాదమణి నాన్న సుధాకర్ వ్రాస్తున్నారు. మా అబ్బాయి దీపక్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను దేవదేవుని దీవెనలను అందించమంటూ అమ్మ నాగేశ్వరి నాన్న నటరాజ్ చెల్లాయి కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను వెంకటాచలపతి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినం జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ శ్రీనివాస స్వామి ఆశీస్సులు అందిస్తూ ఓం నమో నమో భవతు జాయమానాన్నాం కేతురుషాం మేత్యగ్రే భాగం దేవేభ్యో విదధ్యాయన్ ప్రచంద్రమాస్తరితి దీర్ఘమాయుః. మా ఇంటి మహాలక్ష్మి హాసినికి పుట్టినరోజు శుభాకాంక్షలను నారాయణుని దీవెనలను అందించమంటూ నాన్న నరసింహులు అమ్మ ప్రసన్న అన్నయ్య తమ్ముడు కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను పరమదయాళుని దివ్యాశీసులను మా చిన్నారి హన్వితారెడ్డికి అందించండి అంటూ తల్లి జ్యోత్స్న తండ్రి రాజశేఖర్ రెడ్డి అమ్మమ్మ తాతయ్య కుటుంబ సభ్యులు మదనపల్లి నుంచి కోరుతున్నారు. మా మనవరాలు చరిత్రశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను పద్మావతి వల్లభుని దీవెనలను అందించమంటూ తాతయ్య సూర్యలాల్ అమ్మమ్మ కేశమ్మ చెల్లాయి తల్లిదండ్రులు నంద్యాల నుంచి కోరుతున్నారు.
ఈ ఉత్తరం మదనపల్లి నుంచి వ్రాస్తున్నారు. మా కుమారుడు రెడ్డి నవీన్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందజేయమంటూ నాన్న రమణ, అమ్మ మంజుల, సోదరులు, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా ఢిల్లీ బాబుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీహరి దీవెనలను అందజేయమంటూ తల్లిదండ్రులు, బామ్మ మంజులమ్మ, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి శుభ ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుససామే చక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్వ చంద్రమా స్థిరతి దీర్ఘమాయో. ఈ ఉత్తరం హనుమకొండ నుంచి వ్రాస్తున్నారు. మా అక్కయ్య అక్షరకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీసులను అందించమంటూ తమ్ముడు అభిరామ్, తల్లిదండ్రులు అనిత, అనిల్, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా అక్కయ్య దివ్యశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను, శ్రీవారి దీవెనలను అందించమంటూ తమ్ముడు భరణి, బావ కార్తీక్, అమ్మ నాన్న చీరాల నుంచి కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని ఆశీస్సులను మా కుమారుడు పార్థుకి అందించండి అంటూ తల్లిదండ్రులు, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు విశాఖ నుంచి వ్రాస్తున్నారు. మా మనవరాలు రిచితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ నానమ్మ కృష్ణమ్మ, అమ్మమ్మ సరోజమ్మ, తాతయ్యలు, తల్లిదండ్రులు వనపర్తి నుంచి వ్రాస్తున్నారు. మా గీర్వానికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, మలయప్ప స్వామి వారి ఆశీస్సులను అందించమంటూ తల్లిదండ్రులు, సోదరుడు, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా గోపాల్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, లక్ష్మీపతి దీవెనలను అందించమంటూ తల్లిదండ్రులు, సోదరి, తాతయ్యలు, బామ్మలు చెన్నై నుంచి కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను, వైకుంఠ వాసుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఓం విద్యున్నయాపతంతిత విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్ఠో అపోనర్యస్సు జాతః ప్రోర్వసీస్తరతి దీర్ఘమాయుః. కర్నూలులో ఉన్న మా అమ్మ అనురాధ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, దేవదేవుని దీవెనలను అందించమంటూ కుమారుడు శ్రీ విఘ్న తేజ, భర్త హరికృష్ణ, కుమార్తె శరణ్ మేఘ, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా తల్లి మహేశ్వరి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి దీవెనలను అందించమంటూ కుమార్తె బిందుశ్రీ, కుమారుడు యశ్వంత్, భర్త వెంకటేష్ వ్రాస్తున్నారు. మా కోడలు చైతన్యకి పుట్టినరోజు శుభాకాంక్షలను, గదాధరుని దీవెనలను అందించమంటూ మామయ్య హరిహరరావు, తండ్రి శివలింగేశ్వరరావు, అమ్మ నాగలక్ష్మి, అమ్మమ్మ, కుటుంబ సభ్యులు గుంటూరు నుంచి కోరుతున్నారు. మా రామకృష్ణారావుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పొన్నూరు నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా అమ్మాయి కల్పనకి పుట్టినరోజు శుభాకాంక్షలను, నామాల స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ పద్మావతి, నాన్న పురుషోత్తం, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను, లక్ష్మీపతి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ గోవిందుని శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానో నాన్ కేతుర్షషామే చక్రే భాగం దేవేభ్యో విదధాశ్చాయం చ చంద్రమాశ్చరతి దీర్ఘమాయుః. మా కోడలు అంబికకి పుట్టినరోజు శుభాకాంక్షలను, ధరణి నాయకుని దీవెనలను అందించమంటూ మామయ్య నారాయణ, అత్తయ్య సరోజ, భర్త, కుమారుడు, కోడలు రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, పరమదయాళుని దివ్యాశీస్సులను మా కుమారుడు మహేష్ కి అందించండి అంటూ అమ్మ నిర్మల, నాన్న ఆంజనేయులు, భార్య నిత్యశ్రీ సిరిసిల్ల నుంచి కోరుతున్నారు. మా మానసకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీపతి శుభాశీస్సులను అందజేయమంటూ అమ్మ సెల్వి, నాన్న వెంకటేష్, చెల్లాయి భార్గవి తిరుపతి నుంచి వ్రాస్తున్నారు.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా అమ్మ పద్మజ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను కస్తూరి తిలకాంచుతిని దీవెనలను అందించమంటూ పిల్లలు నాగసాయి హారిక, దత్తసాయి చందు, భర్త భూపాల్ బెంగళూరు నుంచి కోరుతున్నారు. మా శ్రీవారు శివప్రసాద్ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను వెంకటాచలపతి దీవెనలను అందించమంటూ భార్య గీతా పట్నాయక్, అమ్మ నాన్న కుటుంబ సభ్యులు ఒరిస్సా నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మ శ్రీవాణి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను దేవదేవుని దీవెనలను అందించమంటూ కుమారుడు చక్రధర్, కుమార్తె శ్రీలేఖ, అల్లుడు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ అలర్మేల్ మంగానాయక సమేత శ్రీ శ్రీనివాస స్వామి కృపాకటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ శ్రియమేవావరుంధే శ్రీతే వాతే పునర్నివేద్యాః క్షేమో వై రాష్ట్రస్య సీతో వాసః క్షేమమేవావరుంధే. ఈ ఫోటోలోని మా అమ్మ విజయలక్ష్మి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, లక్ష్మీనారాయణుని దీవెనలను అందించమంటూ కుమారుడు సుబ్రహ్మణ్యం, కుమార్తె కార్తీక, భర్త రామచంద్రరావు కుటుంబ సభ్యులు కాకినాడ నుంచి వ్రాస్తున్నారు. తిరుపతిలో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా శ్రీవారు రాధాకృష్ణ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, కమలనాభుని దీవెనలను అందించమంటూ భార్య రాధాకృష్ణ, కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. మా నాన్న శ్రీరాములు గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వజ్రమౌటధరుని దీవెనలను అందించమంటూ కుమార్తెలు పద్మజ, మాధవి, రోహిణి, భార్య, కుటుంబ సభ్యులు విశాఖ నుంచి వ్రాస్తున్నారు. ధర్మ సంస్థాపకుని దివ్యాశీసులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా నాన్న రమేష్ గారికి అందించండి అంటూ కుమారుడు హర్ష, భార్య హరిణి, అమ్మ నాన్న అనంతపురం నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు మా బామ్మ శాంతకుమారి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శరణాగత వత్సులని దీవెనలను అందించమంటూ మనుమలు పార్థివ్, వెంకటేష్, మనుమరాలు అంకిత, కుమార్తె అల్లుడు కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీనివాసుని శుభాశీసులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వృద్ధాస్వహవ్యై నమసోమ సద్య మిత్రం దేవం మిత్రదే ఎన్నో అస్తు అనురాధాన్ హవిష వర్ధయంత సదంజీవే మసరద సవీరా. ఈ ఫోటోలోని మా తల్లిదండ్రులు శ్రీకుమార్, విజయలక్ష్మి దంపతులకి వివాహ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందించమంటూ అమూల్య, ఐశ్వర్య, అల్లుళ్ళు, మనమరాలు, కుమార్తెలు, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి దివ్యాశీసులను ఈ ఫోటోలోని మా కుమారుడు, కోడలు దంపతులకు అందించమంటూ అమ్మ నారాయణమ్మ, నాన్న లక్ష్మీనారాయణమూర్తి, అక్కయ్య, కుమార్తె వ్రాస్తున్నారు. మా రామ సుభాష్ రెడ్డి, పాపులమ్మ దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, లక్ష్మీ వల్లభుని దీవెనలను అందించమంటూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆళ్లగడ్డ నుంచి వ్రాస్తున్నారు. శ్రీనివాసుని దివ్యాశీసులను, పెళ్లిరోజు శుభాకాంక్షలను ఈ ఫోటోలోని దంపతులకు అందించమంటూ తెనాలి నుంచి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా అమ్మ నాన్నలైన ప్రకాశరావు, శారద దంపతులకి పెళ్లిరోజు సందర్భంగా శుభాకాంక్షలను, కళ్యాణ వెంకన్న దీవెనలను అందించమంటూ కుమార్తె నీలిమ, కుమారుడు నందకిషోర్, మనమరాలు సాయి చైత్రిక విశాఖ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కళ్యాణ వెంకన్న దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్నటువంటి ఈ దంపతులకి శ్రీ అలర్మేల్ మంగ పద్మాపతి సమేత వెంకటేశ్వర స్వామి కృపాకటాక్షాలు కలగజేస్తూ రాజాదిరాజాయ ప్రజ్ఞ సాఘినే నమో వజం వై ఏ శ్రవణాయ కన్మహే సమేకమకమాజమక్ష్యం కామేశ్వరో వై ఏ శ్రవణో దాతు కుబేరాజ వై శ్రవణాయ మహారాజాయ నమః. మా అబ్బాయి సత్యసాయి ధీరజ్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి దీవెనలను అందించమంటూ అమ్మ నాన్న కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు.
ఈ ఫోటోలోని మా చిన్నారి వర్షికకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యాశీసులను అందించమంటూ అమ్మ శాంతి, నాన్న మంగిరెడ్డి, పెద్దమ్మలు, పెదనాన్నలు, కుటుంబ సభ్యులు, మామయ్య కోరుతున్నారు. మా కుమార్తె లిఖితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీ వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ వాణి, నాన్న ఉమాశంకర్, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యాశీసులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి దివ్యాశీసులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వచ్చస్వమాయుష్యమారోగ్యమావీదాత్స్యోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజ్ కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా రాసి 15 రోజుల ముందు మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానంభవతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానంభవతి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి, 517-507.